శరీరంలో నీ శరీర అవయవాలు కనుక కరెక్ట్ అయ్యి కనెక్షన్ లేకపోతే అది మెంటల్ వచ్చిందంటారు. ఇన్ ద సేమ్ వే ఈ శరీరంలో నువ్వు ఏమై ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏమై ఉన్నప్పటికీ కూడా ఆ సంఘములో నువ్వు వ్యక్తిగతంగా ఎవరితో కనెక్ట్ అయ్యాలి? యేసుక్రీస్తు ప్రభుతోటి. అంతేకాదు సుమి, ఈ శరీరాలన్నీ డైరెక్ట్ గా హెడ్ తో కనెక్ట్ అవటమే కాదు, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. కోఆపరేషన్, ఈ ఒకదానితో ఒకటి కనెక్ట్ అయినటం అనేది ఈ సహవాసం, ఫెలోషిప్. డైరెక్ట్ గా కనెక్ట్ అయినటం అనేది పర్సనల్ ఫెలోషిప్, వ్యక్తిగత సంబంధం. సో కాబట్టి మనము దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని ఎక్కువగా పురికొల్పాలి. సంఘాల్లో పర్సనల్ రిలేషన్షిప్ ఉందా? వ్యక్తిగతంగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారా? వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నారా? వ్యక్తిగతంగా దేవుని స్వరాన్ని వినగలుగుతున్నారా? వ్యక్తిగతంగా వాక్యముల నుంచి సొంతగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారా? దేవుని యొక్క నడిపింపు అనేది వీళ్ళకి అర్థమవుతుందా? లేకపోతే రాత్రి చెప్పినట్లుగా పరాన్న జీవులుగా తయారు చేస్తున్నామా? దట్ ఈస్ అ ఛాలెంజ్. మూడవది బ్రేకింగ్ ద బ్రెడ్, రొట్టె విరుచుట. బ్రేకింగ్ ద బ్రెడ్ అనేది జనరల్ గా వర్షిప్, దేవుని ఆరాధించటం. అది దేవుని జ్ఞాపకం చేసుకుంటూ మనము ఆ యొక్క ఆరాధనలో రొట్టె విరుస్తాం. దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలండి. జాగ్రత్తగా వినండి, ఆరాధనలో కూడా చాలా మోసం జరుగుతుంది ఈ దినాల్లో. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ అంటేంటి, సత్యం ఏంటేంటి? కొంతమంది అంటారు ఆత్మ దిగిరా 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 అని డ్రమ్ కొడుతుంటారు. ఓకే, వాళ్ళు లేచి డాన్స్ లేసే కొద్ది ఆత్మ దిగొచ్చిందని చెప్పేసి ఇక్కడ మైక్ లో ఆయన కేకలేస్తుంటే పాపం ఆత్మ దిగొచ్చిందని చెప్పేసి వాళ్ళు నమ్మి ఎగురుతూ ఉంటారు. దాన్ని మనం చూసి అరే మా చర్చ్ లో ఎప్పుడు డాన్స్ లేలేదే, ఇదేదో భలే ఉంది, డాన్స్ లేటి మానేసాం ప్రభు నమ్ముకున్న తర్వాత. కాబట్టి ఇలాంటి చర్చిలకి వెళ్తే మరలా వాటిని స్టార్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే సినిమా పాటలు కాదులే, ఇంకో పాటలు ఏదైతే డాన్సేగా. ప్లీజ్ జాగ్రత్తగా వినండి, ఆత్మతో సత్యముతో అంటే ఆరాధన అనేది సత్యాన్ని బేస్ చేసుకుని ఉండాలి. సత్యం అంటే దేవుని గురించిన సత్యము, దేవుడు ఏమై ఉన్నాడో అది నాకు బయలుపరచబడుతున్న కొలది, నాకు అర్థమవుతున్న కొలది, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో నుంచి నాకు చూపిస్తున్న కొలది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఆ సత్యము ఎప్పుడైతే నాకు తెలిసిందో దాన్ని నేను అనుభవిస్తూ ఉన్నానో, దేవుని యొక్క ప్రేమ అనుకోండి, ఆ ప్రేమమైనటువంటి దేవుడు ఆయన లేఖన భాగాల్లో నుంచి నాకు వివరించబడుతూ ఉన్నప్పుడు సత్యము నాకు అర్థమవుతుంది. ఆ సత్యము నన్ను ఏం చేస్తుంది తెలుసా, నా భావోద్రేకాలని స్టిములేట్ చేస్తుంది. నా భావోద్రేకాలను స్టిములేట్ చేస్తా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆయన నేను ఆరాధించడానికి పురికొల్పుతాడు. ఇప్పుడు నేను ఆరాధించడం అనేది ట్రూత్, సత్యము బేస్ చేసుకొని స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు నా భావోద్రేకాలని ఆయన పురికొల్పిన దాన్ని బట్టి నేను ఆరాధిస్తాను. జాగ్రత్తగా వినండి, ఒకటి క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్ళాడంట. క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తే వాడు సిక్స్ కొట్టాడంట. సిక్స్ కొట్టగానే ఒకడేమో ఆ సిక్స్ కొట్టాడని చెప్పేసి ఎస్ చప్పట్లు కొట్టాడంట. ఒకడేమో పైకి ఎగిరి అందరి దగ్గరికి వెళ్ళి ఆ సిక్స్ ఆ సిక్స్ ఆ సిక్స్ అని చెప్పేసి ఆడందరినీ చీర్ చేస్తున్నాడంట. ఒకడేమో చొక్క తిప్పి ఏ సిక్స్ కొట్టాడు రావాటండి విరాట్ కోహ్లీ అని చెప్పేసి తిప్పుతున్నాడంట. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకడేమో సింపుల్ గా వా వండర్ఫుల్ అని చప్పట్లు కొట్టాడు, ఒకడేమో అందరి దగ్గరికి వెళ్ళి చేతులు కొడుతున్నాడు, ఒకడేమో చొక్కా తిప్పి డాన్స్ వేస్తున్నాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు యొక్క రెస్పాన్స్ దేని బేస్ చేసుకొని సిక్స్, అది ట్రూతా కాదా? సిక్స్ కొట్టడం అనేది ట్రూత్. ఎప్పుడైతే సిక్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడో అది కల్లారా చూశాడో ఆ సత్యము వారి భావోద్రేకాలను స్టిమ్యులేట్ చేస్తుంది. ఒకడి భావోద్రేకాలు ఏమో చప్పట్లు ఏ వండర్ఫుల్ గెలిపించేశాడు అన్నాడు, ఒకడేమో అందరి దగ్గరికి వెళ్ళి ఓ హడావుడి చేశాడు, ఒకడేమో డాన్స్ లేసాడు. ఇప్పుడు మీరు చెప్పండి నేను ఎవరిలా ఉండాలి? నేను కూడా ఉన్నా, సిక్స్ కొట్టాడు చూశాను మ్యాచ్ గెలిచింది లాస్ట్ బాల్ సిక్స్ కొట్టి, ఇప్పుడు నేను ముగ్గురులో ఎవరిలాగా ఉండాలి? ఎవరిలాగా ఉండాలి? ఇప్పుడు రమేష్ అని వచ్చి ఏ అభిషేక్ నువ్వు మొదటి వాడు నాడు చూసావా, సింపుల్ గా చెప్పండి కొట్టాలి అంతే, అట్లాగే ఉండాలి అన్నాడు అనుకో. లేకపోతే మన రవి అని వచ్చి ఏ అభిషేక్ నువ్వు మొదటి వాడిలాగా సింపుల్ గా ఉండకూడదు, నువ్వు అందరి దగ్గరికి వెళ్ళి హడావుడి చేసి చెప్పులు కొట్టాలి. లేకపోతే సుధీర్ అన్న సతీష్ అని వచ్చి ఏ క్యారే బై
లాస్ట్ బాల్ కు సిక్స్ కొట్టి గెలిపించాడు, హడావుడి చేయపోతే అలాగా చొక్కా ఇప్పుడు డాన్స్ చేయాలని అనుకున్నాను. ఇప్పుడు నేను ఎవరిలాగా ఉండాలి? ట్రూత్ నేను చూశాను, సిక్స్ కొట్టాడు, మ్యాచ్ గెలిపించాడు, నాకు కూడా భావోద్రేకాలు ఉన్నాయి, నేను కూడా ఎంజాయ్ చేయాలి, సెలబ్రేట్ చేయాలని ఆశపడుతున్నాను, కానీ ఇప్పుడు నేను ఎవరిలాగా ఉంటాను చెప్పండి? నేను నాలాగే ఉంటాను. దట్ ఈస్ ద పాయింట్ హియర్. ఎందుకో తెలుసా, ఆ ట్రూత్ కి ప్రతిస్పందించినప్పుడు ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నా భావోద్రేకాలనే పురికొల్పుతాడు, కానీ వాళ్ళ భావోద్రేకాలు కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు సృష్టిలో ప్రత్యేకంగా సృష్టించబడ్డాడు, ప్రతి ఒక్కడు సృష్టిలో ప్రత్యేకమైన భావోద్రేకాలతో సృష్టించబడ్డాడు, ప్రత్యేకమైనటువంటి పర్సనాలిటీతో సృష్టించబడ్డాడు, ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో క్యారెక్టర్తో సృష్టించబడ్డాడు. కాబట్టి నా భావోద్రేకాలు వేరు, దాంతో నేను ప్రతిస్పందిస్తాను. ఆయన భావోద్రేకాలు వేరు, దాంతో ప్రతిస్పందిస్తాడు. ఇప్పుడు ఏమంటున్నారంటే, సమాజంలో లేకపోతే సంఘాల్లో ఆరాధన అంటే ఇట్లాగే ఉండాలా, చక్కగా ఇప్పుడు డాన్స్ వేయాలా, అదే ఆత్మతో సత్యముతో చేసే ఆరాధన. ఏంద్రే భాయ్, మీకు అసలు స్పిరిటే లేదు, పరిశుద్ధాత్మ లేదు మీకు, ఏ చప్పగా చప్పలు పడతారేంటి, మహా అయితే కాంగో ఒకటి పెట్టుకొని కూర్చున్నారు, ఉండాలా 10 గ్యాడ్జెట్లు ఉండాలా, అది స్పిరిట్ వర్షిప్ అంటే మోసపోవద్దు. హోలీ స్పిరిట్ గాడ్ విల్ స్టిములేట్ యువర్ ఓన్ ఎమోషన్స్ యాజ్ ఎ రెస్పాన్స్ టు ద ట్రూత్, నాట్ అదర్స్ ఎమోషన్స్. వాళ్ళ భావోద్రేకాలతో నువ్వు దేవుని ఆరాధించవు, నీ భావోద్రేకాలతోనే నువ్వు దేవుని ఆరాధిస్తావు. అందుకని ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చూడండి, పాటలు పాడమన్నప్పుడు, ఆరాధించమన్నప్పుడు కొంతమంది మోకాలు వేసి చప్పట్లు కొడుతూ ఆరాధన చేస్తారు, కొంతమంది చక్కగా ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తారు, కొంతమంది కొంతసేపు అట్లా చూస్తారు, లీనమైపోయి తర్వాత మనసులో పాటలు పాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను వాళ్ళని, ఏయ్ నువ్వు గట్టిగా అరవాలి, గట్టిగా పాడాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎగురు గంతులు ఏం చేసింది. షీఈస్ వర్షిప్పింగ్, హీఈస్ వర్షిప్పింగ్ ఇన్ ట్రూత్ అండ్ ఇన్ స్పిరిట్. దాన్ని నేను పుష్ చేయకూడదు. మోసపోవద్దు సుమి, బయట భయంకరమైనటువంటి మోసం జరుగుతూ ఉంది. ఆత్మతో సత్యముతో నువ్వు దేవుని ఆరాధించాలి, కానీ ట్రూత్ లేకపోతే ఆరాధన అంతా ఒట్టి డొల్లాయి. సత్యమును ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడిని ప్రేరేపించినప్పుడు, నీ భావోద్రేకాలు ప్రతిస్పందించినప్పుడు వచ్చేదే నిజమైనటువంటి ఆరాధన. అలాంటి ఆరాధన మనం చేస్తూ ఉండాలి. ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన, కుటుంబ ప్రార్థన, ఈ 4 పిల్లర్స్ చెప్పండి, 4 పిల్లర్స్, 4 పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ ఏంటి? ఇది మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు. 4 పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్, ఇది నిలబడాలంటే ఈ యొక్క జీవన్ జ్యోతి గిరిజన సేవా సంస్థ, ఈ సంఘ పరిచర్య, ఇదిగో ఇక విశ్వాసుల యొక్క జీవితాలు ఈ విధంగా తరాలు మారినా, జనరేషన్స్ మారినా నిలబడాలంటే ఈరోజు దేవుడు మనకు నేర్పిస్తుంది ఒకే ఒక సత్యం, అది ప్రప్రదమైన ప్రామాణికము. ఏంటి తెలుసా? 4 పిల్లర్స్. ఒకటేంటి? వర్డ్ ఆఫ్ గాడ్, అపోస్తుల బోధ. 2, సహవాసము, దేవునితో వ్యక్తిగత సహవాసము, పరిశుద్ధుల సహవాసము. 3, ఆరాధన, రొట్టె విరుచుట. 3, 4 ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఈ 3. నౌ ఎడతెగక ఉండవలసినవి 4, ఎదగవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఓకే, నేను అవి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలే, కానీ అవి దానికి ఒక టైటిల్ పెట్టాను, 10 కమాండ్మెంట్స్ ఆఫ్ ద చర్చ్. ఏం చెప్పండి? 10 కమాండ్మెంట్స్, 10 విషయాలు ఉన్నాయి మనం చదివిన వాక్య భాగంలో, వీటిలో ఎదగాలంట. ఎడతెగక కొనసాగించాల్సినవి 4, 4 పిల్లర్స్, ఎదగవలసినవి 10, 10 కమాండ్మెంట్స్. మొట్టమొదటిది 43వ వచనం, దేవుని భయము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ఇది నల్ల సంఘాల్లో కొరువైందంటే తెలుసా, దేవుని భయం, ద రివరెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని భయం లేదు, మనకు అన్ని తెలిసిపోయినాయి ముందే. ఓకే, మన దేవుడు క్షమాపణ కలిగిన దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు, ఆయన కరుణా సంపన్నుడు, శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళి క్షమించమంటే వెంటనే క్షమించేస్తాడు. కాబట్టి నేను ఏ విధంగా బ్రతికినా గానీ రేపొద్దున సండే చర్చికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అంటే చాలే. దేవుని భయం అనేది సంఘాల్లో కరువు అయిపోయింది. దేవుని భయం లేకపోవటం వలన మానవుడంట వాడు ఏం చేస్తాడంట, భయము విడిచి పాపము చేస్తా ఉన్నాడు. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా రాకపోవడం చూచి జనులు భయము విడిచి పాపము చేస్తా ఉన్నాడని
మనము చూస్తా ఉన్నాం. ప్రసంగి రాస్తా ఉన్నాడు, భయం విడిచి పాపం చేస్తా ఉన్నారంట. దేవుని భయమే లేదు అసలు. ఈ సెల్ ఫోన్ లో ఎట్లాంటి కంటెంట్ ఉంటుందో, ఒక ఫోటో ఏమో ఏసఐ పాటలు, ఒక ఫోటోలు ఏముంటాయి ఏసఐ పాటలు, ఇక్కడికి వచ్చి పాటలు పాడతాం. ఇంకొక ఫోటో లేనేమో సాతాను పాటలు, ఒక ఫోటో లేనేమో క్రిస్టియన్ మూవీస్, ఫేసింగ్ ద జైంట్స్, కరుణామయుడు. ఇంకొక ఫోల్డర్ లో కనుక చూస్తేమో ఈ లోకంలో ఉన్నటువంటి సినిమాలు. ఇవి నమ్ముకోవడానికి నేను చెప్పట్లేదు. దేవుడు ఉపేక్షిస్తున్నాడంటే దేవుడు చూడట్లేదు అనుకోబాకు. దేవుడు ఉపేక్షిస్తున్నాడంటే దేవుడు నిన్ను చూడట్లేదు అనుకోబాకు. మన దేవుడు మారిపోయాడు అనుకుంటున్నారా? మీరు మారిపోయాడు అనుకుంటున్నారా? మన శరీరం ద్వారా జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి, అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే, క్రీస్తు న్యాయపీఠం మీద రేపు నిలబడి లెక్కప్పు చెప్పాలంట. ఎవడు వణుకుతాడో ఆయన వాక్యాన్ని విని వాడినే నేను దృష్టి ఉంచినాను దేవుడు చెప్తున్నాడు. నువ్వు బ్రతుకుతావేమో, పరలోకానికి వెళ్తావేమో, కానీ అది కాదు నీ జీవితం. ఎవరిని దేవుడు వాడుకుంటాడంటే, ఎవరిని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎవరిని దేవుడు చేస్తాడంటే, ఎవరైతే దీనుడై ఆయన మాట విని గడగడగడ వణుకుతూ ఆయన సన్నిధిలో కనపడతాడో వారినే. ఆయన మాటకి రివరెన్స్ కావాలండి, రివరెన్స్ కావాలి. సంఘాల్లో దేవుని భయం రావట్లేదు ఈ దినాల్లో. దేవుని భయం నేర్పించాలి. ఆ భయమే సమస్తానికి మూలమైంది. రెండవ కమాండ్మెంట్, సంఘములో ఎప్పుడైతే దేవుని భయముతో మనం ఎదుగుతూ ఉంటామో, ముందుకు వెళ్తూ ఉంటామో, ముందు చెప్పిన నాలుగు కొనసాగించబడుతూ అవి జరుగుతూ ఉంటాయో, అప్పుడు అద్భుతాలు, సూచిక్రియలు, మహత్కార్యములు సంఘములో జరుగుతూ ఉంటాయి. అవి మన ద్వారా జరగవు, మన శక్తిని బట్టి కాదు, క్రెడిట్ మనం తీసుకోవడానికి కాదు, అవసరాన్ని బట్టి దేవుని మహిమ కొరకు స్వార్థ విస్తరించబడటానికి వాక్యము వెదజల్లబడుతూ ఉండగా వెనవెంటనే జరిగే సూచిక్రియల ద్వారా దేవుడు విత్తబడిన వాక్యాన్ని ఏం చేస్తుంటాడు? స్థిరపరచడానికి దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఎస్పెషల్గా ఇలాంటి ప్రాంతాల్లో, ఇదిగో ఇలాంటి పైనీరింగ్ ప్లేసెస్ లో దేవుడు అద్భుతాలు, సూచిక్రియలు చేస్తాడు. కామన్ పీపుల్ ని దేవుడు వాడుకుంటాడు. మీరు అనుకుంటున్నారా, మన అగస్టిన్ జబకుమార్ గారని జమ్స్ బీహార్ నుంచి వచ్చాడు, ఆయన అన్నాడు మీరు పెద్ద పెద్ద క్రూసేడ్లు పెట్టి, ఇదిగో నేను వాడికి కాళ్ళు నొప్పి తగ్గించాను, నేను వీడికి పొట్ట నొప్పి తగ్గించాను, ఈయనకున్నటువంటి సైనైడ్ ప్రాబ్లం తప్పించానని డబ్బాలు కొట్టుకుంటున్నారు, రండి బీహార్ చూపిస్తా, మా సండే స్కూల్ అమ్మాయి చచ్చిపోయినాడు లేపిందని చెప్పాడు. సండే స్కూల్ అమ్మాయి ప్రార్థన చేస్తే చచ్చిపోయిన బతికారంట. నో వండర్ బికాస్ మై గాడ్ ఈస్ సేయింగ్. అపోస్తల కార్యంలో దేవుడు శిష్యులకి అద్భుత కార్యాలు జరిగించిన దేవుడు ఈ రోజున దేవుడు ఒకరే. కానీ ఈ అద్భుత కార్యాలు, ఈ సూచి కార్యాలు మనం మనం డబ్బాలు పెట్టడానికి కాదు, మనల్ని మనం చూపించుకోవడానికి కాదు, దేవుని వాక్యము స్థిరపరచబడడానికి. అనేకులు దాన్ని చూసి దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రభు దగ్గరికి రావడానికి. ఒక ఆయన వచ్చి అడిగాడంట, సార్ మేము ఇద్దరం వచ్చాము నీ దగ్గరికి, ఇద్దరికి ప్రార్థన చేశారు, ఆయనకేమో జబ్బు తగ్గిపోయింది, నాకేమో జబ్బు తగ్గల, మీరే ఇద్దరికి ప్రార్థన చేశారు, ఏంటి సార్ అని అడిగాడంట. రాజ్కుమార్ రామచంద్ర గారని ఢిల్లీలో ఉంటాడు ఆయన, ఆయన చెప్పిన ఎగ్జాంపుల్. ఒక ఆయన వచ్చి, సార్ ఆయనకి ప్రార్థన చేస్తే తగ్గింది, నాకు ప్రార్థన చేస్తే తగ్గల, ఎందుకని సార్ అన్నాడంట. ఇప్పుడు ఈయన ఏం చెప్పాడు? విశ్వాసము, ప్రేమ, ఇవన్నీ ఏం తీసి పక్కన పెట్టండి, ఒకటే, ఆయనకి ప్రార్థన చేస్తే తగ్గింది, ఆ క్రెడిట్ నేను తీసుకోను, ఈయనకు ప్రార్థన చేస్తే తగ్గలేదు, ఆ బ్లేమ్ కూడా నేను తీసుకోను అన్నాడంట. ఎందుకంటే ఆపరేట్ చేసేది నేను కాదు, పవర్ నాలో లేదు. అంటే నేను ప్రార్థన చేస్తే తగ్గిందంటే నాలో ఉన్నటువంటి పవర్ ఏమన్నా వెళ్ళింది ఆయనలోకి? నేను ప్రార్థన చేస్తే తగ్గలేదంటే అది నాలో ఉన్నటువంటి లోపమా? సో ఒక కార్యం జరిగితే దాని యొక్క క్రెడిట్ నేను తీసుకోను, ఒక కార్యం జరగకపోతే దాని బ్లేమ్ నేను తీసుకోను. కానీ దేవుని యొక్క మహిమ కొరకు ఆయనకి సమస్తము అప్పగించాలి. ఇంకొక మోసం ఎక్కడ తెలుసా? ఒకటి ఆరాధనలో జరుగుతుంది, ఇంకొక మోసం అనేది అద్భుత కార్యాలు జరుగుతుంది. అద్భుత కార్యాలు జరగగానే మనం పెద్ద కళ్ళు వేసుకొని నోరు తెరిచి ఆయన వైపు చూస్తాం, అబ్బాబ్బా ఏమి చేస్తున్నాడు అన్న. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి తెచ్చుకున్నాడంట ఈ వరాన్ని.
ఇరవై నలభై రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నావు తమ్ముడు అని అడిగితే తమ్ముడు అన్నాడు, అన్న ఆ అన్న నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే స్వస్థత వరం వచ్చిందంట, నాకు కూడా స్వస్థత వరం కావాలి, అందుకే నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నా. అలే గారడి సీమన్ అంటే ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ గాడ్ విల్ గివ్ యూ. ఒక అన్న సాక్ష్యం చెప్పాడు, అప్పుడే యూ క్యాంప్లో రక్షించబడ్డాడంట, డిటి క్యాంప్కి వెళ్ళొచ్చాడంట, అప్పుడే బయటికి వెళ్ళి సువార్త పని చేయాలని చెప్పేసి ఇట్లాంటి పైనరింగ్ ఫీల్డ్కి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళి ఆయన ఏదో వాక్యం బోధిస్తూ ఉంటే మధ్యలో నుంచి లేచిందంట అన్నమాట. ఎప్పుడైతే మధ్యలో నుంచి లేచిందో వెనక కాళ్ళు చేతులు అడుగుతున్నాయంట. అప్పుడు దాకా దురాత్మ దయ్యాలు పట్టిన వాళ్ళని చూడలా, ఇప్పుడు ఎలా వెళ్ళబట్టాలో తెలియదు. అప్పుడు వచ్చి అన్న రండి అన్న నువ్వు మీరు ప్రార్థన చేయండి అన్న అంటానంట. ఏంటి ప్రార్థన చేసేది, నేను కాళ్ళు అడుగుతున్నాయి అంతే. వెంటనే అట్లా దూరంగా నిలబడి యేసు నామములో నిన్ను పారిపోమని ఆజ్ఞాపిస్తానని చెప్పి ఈయన పారిపోయింట. ఏం చేశాడు, యేసు నామములో నిన్ను పారిపోమని ఆజ్ఞాపిస్తానని చెప్పి ఈయన పారిపోయింట. ఆ తర్వాత ఆ ఊర్లో నుంచి నెక్స్ట్ డే సహోదరులు వచ్చి అన్న దేవుడు గొప్ప దేవుడు అన్న, అద్భుత కార్యం చేశాడు, దయ్యం వదిలిపోయింది అన్నాడంట. ఎవరిని వాడుకున్నాడండి, ఎవరిని వాడుకున్నాడు దేవుడు, దయ్యాన్ని పారిపోమని పారిపోయిన వ్యక్తి చేత. ద పవర్ బిలాంగ్స్ టు ద లార్డ్, గుర్తుపెట్టుకోండి అది, ద పవర్ బిలాంగ్స్ టు ద లార్డ్. ఒక సహోదరుని దేవుడు వాడుకున్నాడంటే దేవునికే మహిమ, దేవునికే మహిమ. మీరు ఇందాక చప్పట్లు కొట్టారే, ఆ చప్పట్లన్నీ మాకు కాదు, మేము గాడిదం, ఆయన మోసుకొని వచ్చిన గాడిదం అంతే. ఎవరు కూడా డాంకీకి చప్పట్లు కొట్టరు, డాంకీ మీద ఉన్న ఏసైకి చప్పట్లు కొట్టాలి. డాంకీని పొగడరు ఎవరు, డాంకీ మీద ఉన్న ఏసైని పొగడాలి. డాంకీకి రెడ్ కార్పెట్లు ఎవరు వేయలే యెరూషలేములో, డాంకీ మీద ఉన్న ఏసైకి కార్పెట్లు వేశారు. ఆ యొక్క మట్టలు పట్టుకొని ఆరాధించింది డాంకీని కాదు, ఆ డాంకీ మీద కూర్చున్న ఏసైని ఆరాధించారు. మనుషులందరూ కూడా గాడిదలే, అంతకంటే గొప్ప ఏమీ కాదు. ఆయన మోసుకొని పోయేటటువంటి వాహకాలు అంతే మేము. మనుషుల్ని ఎప్పుడు కూడా మీరు ప్రైజ్ చేయటం కానీ మహిమపరచటం కానీ దేవుని పొగడటం కానీ లేకపోతే వాళ్ళని ఇమిటేట్ చేయటం కానీ చేయబాకండి. ఇదిగో ఆ అద్భుత సూచక్రియలు అనేవి దేవుని యొక్క రాజ్యవ్యాప్తి కొరకు దేవుడు చేస్తాడు. మూడవది యూనిటీ అమాంగ్ ద బిలీవర్స్, 44 వచనంలో కనుక చూస్తే యూనిటీ అమాంగ్ ద లీడర్స్. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, ఏ కారణం చేత సరే, అట్ ఎనీ కాస్ట్ డోంట్ సాక్రిఫైస్ యూనిటీ. ఎందుకు తెలుసా, యూనిటీ ఈజ్ అ స్ట్రెంగ్త్. ఐక్యత అనేదే ఈ యొక్క పరిచర్యలో గొప్ప బలము. ఇద్దరు ఏకీభవించి అన్నాడు దేవుడు. అక్కడ ఏకీభించినప్పుడు యూనిటీ ఇన్ స్పిరిట్, యూనిటీ ఇన్ మోటివ్స్, యూనిటీ ఇన్ విషన్, యూనిటీ ఇన్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే ఇద్దరు ఏకీభించి పనిచేస్తారో, ఏది నువ్వు బంధిస్తే పరలోకంలో దాన్ని నేను బంధిస్తాను, ఏది నువ్వు విప్పితే దాన్ని నేను విప్పుతానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనకి నలుగురు ఒక బృందంగా ఉన్నప్పుడు, కమిటీగా ఉన్నప్పుడు, లేకపోతే ఒక సమూహంగా ఉన్నప్పుడు నాలుగు మైండ్లు పనిచేస్తాయి. కాబట్టి ఇతరుల యొక్క విషయాల్లో అగ్రీ టు డిసగ్రీ, వాళ్ళు చెప్పిన విషయంలో విభేదించడానికి మనం ఒప్పుకోవాలి. నేను పట్టుకున్న కుందేలకు మూడే కాళ్ళని కూర్చోకూడదు, నేను ప్రెసిడెంట్ని కాబట్టి నా మాటనే గాలి, నువ్వు కేవలం మెంబర్ కాబట్టి అక్కడ కూర్చో అనే మైండ్ మనకు రాకూడదు. ఏ విషయంలో సరే మనం ఏకత్వాన్ని ఎప్పుడూ పోగొట్టుకోకూడదు. సాతాను వాడు కనుక మనల్ని పర్సిక్యూషన్తో కనుక మనం ఓడించలేకపోతే వాడు ఇక్కడికి వచ్చి యూనిటీని చెడగొడతాడు. పేదరికంతో నిన్ను గెలవలేకపోతే, పేదరికంతో నిన్ను గెలవలేకపోతే, శ్రమల్లో నిన్ను గెలవలేకపోతే వాడు సేవను పాడు చేయడానికి సింపుల్గా ఏం చేస్తాడు చెప్తాడు, విభేదాలు సృష్టిస్తాడు. అపవాదికి చోటు ఇవ్వద్దు. షేరింగ్ అండ్ కేరింగ్ ద నీడ్స్, ఒకరి యొక్క అవసరతలు ఒకరు షేర్ చేసిన వారు స్థిర చరాస్తులు అమ్మి ఇతరుల అక్కర్లన్నీ కూడా తీరుస్తూ ఉన్నారంట. సహవాసంలో 4వ ఆజ్ఞ తెలుసా, మనం ఒకరి యొక్క అవసరతలు ఒకరు తీర్చేరుండి వారిగా పట్టించుకునే వారిగా ఉండాలి. 45వ వచనంలో సాక్రిఫిషియల్ గివింగ్, నిన్నటిదినా మనం చూసాం తేగపూరితంగా ఇవ్వడం అనేది. 46వ వచనంలో వారు ఏక మనస్సుతో, ఏక భావము, ఏక తాత్పర్యము, ఏక దర్శనముతో మనం ముందుకి కొనసాగాలి. 7వది కనుక మనం చూసినట్టు 46వ అధ్యాయంలోనే వారు ఇంటింటా కూడుకుంటూ కాటేజ్ మీటింగ్స్, చిన్న చిన్న మీటింగ్స్, కాటేజ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకోవాలి, చిన్న చిన్న గృహాల్లో కూడుకోవాలి. ఆ గృహం యొక్క మేలు కొరకు లేకపోతే వారి యొక్క అవసరాల కొరకు సంఘం వెళ్ళి ప్రార్థన చేయాలి. అప్పుడు వారు పొందే ఆదరణ అంత ఇంత
కాదు. కాబట్టి ఇంటింటా చేరటం అనేది, గృహ కూడికలు అనేవి కొనసాగుతూ ఉండాలి. వారు వర్షిప్పింగ్ అండ్ ప్రైజింగ్ రెగ్యులర్లీ మీటింగ్ ఇన్ ద చర్చ్. సంఘములో వారు క్రమం తప్పకుండా కూడుకుంటూ దేవుని ఆరాధించటము, స్తుతించటం అనేది కొనసాగించాలి. అంతేకాకుండా వారు నిష్కపటమైన హృదయముతో దేవుని యందు ఆనందిస్తూ ఉన్నారట. రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్ విదౌట్ ఎనీ డిసీట్ అండ్ గైల్. దేవునిలో నిష్కపటమైనటువంటి హృదయముతో ఆనందించటము, ఆత్మలో ఆనందించటము. అప్పుడు పదవది ఏం జరుగుతుంది తెలుసా? ఇప్పుడు చివరి వచనం చదవండి, 47వ వచనం. అభివృద్ధి చెందాలంటే అది ఎలా జరుగుతుంది? ఇదిగో, మనము సువార్త పరిచర్య జరిగించాలి, అంతేకాకుండా మిషనరీ పరిచర్యను కొనసాగించాలి. మీరు ఇప్పటి వరకు కూడా మీ మధ్య వచ్చి పరిచర్య చేసిన మిషనరీస్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పారు ఇందాక మొదటి రోజు. దాన్ని బట్టి దేవునికే మహిమ. ప్రభు వారికి భారంతో నింపారు, ఈ ఫీల్డ్స్కి తీసుకొచ్చారు. నోవేర్ జంగిల్ లాగా ఉన్నటువంటి ప్లేసెస్ని ఈరోజు ప్రభు ఒక ఉద్యానవనంలాగా, ద్రాక్ష తోటలాగా, దేవుని తోటలాగా చేశాడు. దాని కొరకు మిషనరీస్ ఇక్కడికి వచ్చి ప్రయాసపడ్డారు. తమిళనాడు నుంచో, లేకపోతే ఇంకొక రాష్ట్రం నుంచో, ఇంకొక రాష్ట్రం నుంచో దేవుడు వారిని మన దగ్గరికి తీసుకొచ్చి ఇక్కడ వారు త్యాగపూరితమైన సేవ, వారు జీవించిన జీవితం ద్వారా ప్రభు విత్తినటువంటి విత్తనాల యొక్క ఫలము ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. రేపొద్దున మన యొక్క జీవితంలో దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఈ యొక్క సంఘాల నుంచి, ఈ యొక్క సమూహము నుంచి కూడా ఇదిగో సేవకులు, మీలో నుంచి మీ కొరకు సేవకులు లేవటం మాత్రమే కాదు అన్నవాళ్ళలాగా, మీలో నుంచి ఇతర ప్రాంతాలకు కూడా మిషనరీస్ వెళ్ళాలి. దట్ ఈస్ రియల్ గ్రోత్, దట్ ఈస్ ద రియల్ టెస్టిమనీ ఆఫ్ గాడ్. సో కాబట్టి మన పితరులు లేకపోతే మన ముందు నడిచినటువంటి వారి యొక్క జీవితాలను చూసి మనం నేర్చుకోవాల్సిందంటే తెలుసా, యాజ్ దే కేమ్ టు అస్ వీఆర్ గోయింగ్ టు అదర్స్. ఇతరుల దగ్గరికి మేము వెళ్తున్నాం, సువార్త అందని ప్రాంతాలకి, మిషనరీస్కి వెళ్తాం, టెంట్ మేకర్స్కి వెళ్తాం, ఇదిగో పక్క రాష్ట్రాలకు వెళ్తాం, పక్క దేశాలకు కూడా మేము అక్కడికి వెళ్ళి క్రీస్తు కొరకు జ్యోతులుగా మేము ప్రకాశిస్తాం. అనుదినము అనుదినము దేవుడు యాడ్ చేస్తూ ఉన్నాడు. యాడ్ చేసేది దేవుడు, బిల్డ్ చేసేది దేవుడు. నా సంఘముని నేను కట్టెదను. ఇంతవరకు సహాయం చేసిన ఎబెనేజర్ దేవుడు ఇకను కూడా తోడుగా ఉండి నడిపిస్తాడు. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దినము వరకు దానిని కొనసాగిస్తాడు. కాబట్టి విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించబడినటువంటి యేసు వైపు చూస్తూ మనం ముందుకి పరిగెత్తాలి. ప్రభునందు మన ప్రయాస ఎన్నడూ వ్యర్థం కాదు. ఈ సంగతి ఎరిగి, జాగ్రత్త కొనండి, ఈ సంగత ఎరిగి ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? ఆసక్తులై ఉండండి. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉండండి. ఎందుకు తెలుసా? మీ ప్రయాస ప్రభునందు ఎప్పుడు వ్యర్థము కాదు. కాబట్టి ఆయన వైపు చూద్దాము, ముందుకు కొనసాగుదాము. ఇదిగో ఈ 4 పిల్లర్స్ ని జాగ్రత్తగా స్ట్రాంగ్ గా నిలబెట్టుకుందాం. ఈ 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్ టు ద చర్చ్, ఈ యొక్క 10 విషయాల్లో మనం ముందుకు కొనసాగుతూ ఉండినట్లయితే ఇదిగో ఎవరినూ మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా మనము ముందుకు కొనసాగడానికి, అభివృద్ధి చెంది విస్తరించడానికి, ప్రభు నామమును మహిమపరచడానికి ఈ దేశంలో, అనేక చోట్ల ప్రపంచ దేశాల్లో ప్రభు యొక్క జెండా ఎగరవేయడానికి దేవుడు ఇక్కడి నుంచి అనేక మందిని లేపాలని, ఆ విధంగా వాడుకోవాలని, ఇప్పుడున్న నాయక బృందాన్ని కూడా ఆత్మాభిషేకంతో దేవుడు నింపి వాడుకోవాలని నేను ప్రార్థిస్తూ ఈ యొక్క ఆఖరి మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ఇంతవరకు సహాయం చేసినటువంటి ఎబెనేజరు దేవుడు, తోడుగా ఉన్న దేవుడు, బలపరిచిన దేవుడు, కొనసాగించినటువంటి దేవుడు, ఇకను కూడా తోడై ఉండేది ఆయనే, నడిపించేది ఆయనే, బలహీనులైనటువంటి మన హస్తాల్ని బలపరిచేది ఆయనే. కాబట్టి వాక్యము, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ 4 స్తంభాల మీద వ్యక్తిగత సంఘ జీవితాలను కట్టుకుందాం. ఇదిగో దేవుని భయం కలిగి ఐక్యతను కాపాడుకుంటూ ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధిస్తూ యూనిటీ, ఐక్యతను కొనసాగించుకుంటూ
దేవుని యొక్క బల ప్రభావములను చూస్తూ ఒకరి యొక్క అవస్థతులు పాలిపంచుకుంటూ ఏక మనస్సుతో మనము గృహాల్లో కూడుకోట మానక మందిరములో ఆయన ఆరాధిస్తూ ఆత్మలో నిష్కపటమైనటువంటి మనస్సాక్షి కలిగి ఆయన్ని సేవిస్తూ మనుషుల దయ పొంది సాక్ష్యము పొంది అనుదినము అనుదినము దేవుడే సంఘాల్లోనికి ఆత్మను చేరుస్తూ ఉండగా మనం ముందుకు కొనసాగుదాం. ఆ విధంగా ఇదిగో ప్రభు మనల్ని దీవించాలని ముందున్నటువంటి సంవత్సరాల్లో ఆశీర్వదించాలని ప్రార్థన చేద్దాం. జనరేషనల్ గ్యాప్ ఈ యొక్క కర్రని తర్వాత వాళ్ళకి అందించాలి. ఇది ఒక రిలే రేస్ లాంటిది. ఒకరు పరిగెత్తే సరిపోదు, వెనుకున్న వాళ్ళు కూడా పరిగెత్తాలి. ఒకరు సరిగా జీవిస్తే సరిపోదు, తర్వాత వచ్చే తరం వారు కూడా సరిగానే జీవించాలి. లేకపోతే సమయంలో కుమారుల వలె మన జీవితాలు అయిపోతాయి. పొలిమేర రాళ్ళను తీసివేయద్దు. మీరు నేర్చుకున్నటువంటి పురాతన సత్యాలను విడిచిపెట్టద్దు. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, జీవము గల మా ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క 3 రోజులు మీరు మాకు అనుగ్రహించినటువంటి యొక్క పండుగ దినాలను బట్టి వందనాలు. మాతో మీరు మాట్లాడారు, అనుమానిక లేకుండా విస్తరించి మాట్లాడారు. ఎన్నో హెచ్చరికలు మాకు చెప్పారు, ఎన్నో జాగ్రత్తలు చెప్పారు, సిద్ధపాటు గురించి మాట్లాడారు. ముందుకు ఎలా కొనసాగాలో, కాంప్రమైజేషన్ లేకుండా, కన్విక్షన్స్లో కట్టుబడి ఏ విధంగా నెక్స్ట్ జనరేషన్స్కి దీన్ని పాస్ ఆన్ చేయాలో, ఏ విషయాల్లో మేము ఎడతెగక ఉండాలో, ఏ విషయంలో మేము ఎదగాలో, ఇదిగో మీరు మాకు తెలియచేసిన విధానం బట్టి మీకు వందనాలు. కేవలం వినువారు మట్టుకైండి, మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారుగా కాక, దేవా ఇదిగో మేము ప్రార్థించినట్లు ఆశపడినట్లు ఈ యొక్క గుంపులో నుంచి, ఈ యొక్క ఎవరస్తుల్లో నుంచి, కుటుంబాల్లో నుంచి అనేక మంది మీ సేవకులు మీరు లేపండి. అనేక మంది దేశానికి బహుమానకరంగా మీరు లేపండి. ఇంజనీర్స్ లేపండి, ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు మీరు లేపండి. దేవా దిగో సమాజాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినటువంటి సోషల్ లీడర్స్ని మీరు లేపండి. డానియల్ వలె, జోసఫ్ వలె, ఎజ్రా నెహెమ్యాల వలె పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి నాయకులు మీరు లేపండి. ప్రభా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇదిగో మీ యొక్క సువార్త ద్వారానే సాధ్యమన్న సంగతి సత్యమును చేత పట్టుకుని వారి ప్రభావభరితమైనటువంటి పొజిషన్స్ లో మీ బిడ్డలు మీరు నిలబెట్టండి. అయా స్పిరిచువల్ లీడర్స్ ని మీరు రైజ్ చేయండి. దేవా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మిషనరీస్ గా అయా అనేక మందిని మీరు లేపండి. వీళ్ళు ప్రభు అనేక మంది దేవాలయ ప్రపంచాలకి దేశాలకి అయా దీవెనకరంగా మీరు లేపమని ప్రార్థన చేస్తాను. వి డోంట్ నో లార్డ్ వాట్ గ్రేట్ ప్లాన్స్ యూ హావ్ ఫర్ దిస్ గ్రూప్. ఓ ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. అయినను ప్రభా మీ యొక్క బల ప్రభావములు బట్టి, మీ యొక్క బలమైన బాహువులు బట్టి, సాహస కార్యములు జరిగించేటువంటి దక్షిణ హస్తములు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఒక 10 సంవత్సరాల క్రితం ఎవరు ఊహించుండరు ప్రభా ఇంతమంది ఇక్కడ గ్యాదర్ అవుతారని, ఈ విధముగా జరుగుతుందని. 10 ఇయర్స్ తర్వాత మీరు ఏం చేయబోతున్నారో కూడా ఈ రోజు ఇక్కడ కూర్చొని మేము ఊహించలేము. కానీ విశ్వాస నేత్రాలతో ప్రభావాన్ని చూడగలటకు మాకు సహాయం ఇచ్చేయమని సమర్పించుకుంటూ బలపరిచి దీవించి ఇంకా 100వ ఈ పరిచర్య ఈ యొక్క కోయ ఫలములో విస్తరించబడుటకు సహాయం ఇచ్చేయమని. ఆ విధమైనటువంటి నాయకుల్ని బృందాన్ని మీరు లేపి ఓ జీవించి చూపించినటువంటి సువార్తగా అనేక మంది నాయకులు ఈ నెక్స్ట్ జనరేషన్ ముందు వాళ్ళు నడవడానికి సహాయం ఇచ్చేయమని, మాదిరి చూపించడానికి సహాయం ఇచ్చేయమని యేసు క్రీస్తు ప్రభు నామన ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.